నమస్కారం మాఘశుద్ధ పాఠ్యమి నుండి శ్రీ రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు మొదలవుతున్న విషయం అందరికి తెలిసిందే అయితే ఈ వీడియోలో మనము శ్రీ రాజశ్యామల అమ్మవారి పంచోపచార పూజా ఫలితము అలాగే పూజా విధానము తెలుసుకుందాము శ్రీ రాజశ్యామల అమ్మవారి షోడ నామాలతో ఎవరైతే నిత్యం పూజ చేస్తూ ఉంటారో ఆ సాధకులకు సర్వం లభిస్తాయి సకల జనులు కూడా వసమవుతారు సకల విద్యలు కరతలామలకం అవుతాయి ఆకర్షణ శక్తి మరియు మోహన శక్తి వస్తుంది మహదైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే సంఘంలో మంచి గుర్తింపు వస్తుంది బాక్ సిద్ధి కలుగుతుంది అలాగే వీటితో పాటు అశ్రుత బోధిని విద్య కూడా శ్రీ శ్యామలాదేవి అనుగ్రహిస్తుంది ఇవే కాక కుండలిని జాగృతం అవుతుంది అలాగే అనివాది అష్టసిద్ధులు కలుగుతాయి కానీ ఇవి కలగాలంటే మనం తీవ్ర సాధన చేయాలి అలాగే అమ్మవారిని పూజించడం వల్ల భూత ప్రేత పిశాద బాధలు నశిస్తాయి వారి మీద ప్రతింగిర దేవత అనుగ్రహం ఉంటుంది అందువల్ల ఆ సాధకుడికి శత్రువుల ప్రయోగ బాధలు ఉండవు నవగ్రహ బాధలు కూడా ఉండవు అలాగే భూ గృహ ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థాయి పదవులు లభిస్తాయి ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారు అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సాధన రామబాణం లాంటిది ఈ సాధన చేస్తూ ఉంటే ఏనాడు ఓటమి అనేది కలగదు మనము సుఖ సంతోషాలతో ఉండాలంటే శ్రీ రాజమాతంగేశ్వరి దేవత అనుగ్రహం తప్పకుండా ఉండి తీరాలి ఇప్పటిదాకా మనము పూజ ఫలితము తెలుసుకున్నాము ఇప్పుడు పూజా విధానము తెలుసుకుందాము ముందుగా సంకల్పం అంతా చెప్పేసుకొని ముద్దిశ్య శ్రీ రాజమాతంగీశ్వరి పరదేవత ప్రీత్యర్థం యథాశక్తి లమిత్యాది పంచోపచార పూజరిష్యే అని చెప్పుకోవాలి ఆ తర్వాత ధ్యాన శ్లోకం చదవాలి ధ్యానం మాతంగీం భూషితాంగీం మధుమీపేణీం సద్వీనాం సోనచేలా మృగమదతిరేఖావసంతా కర్ణోజంకపత్రాం స్మితమరదృషా సాధకస్యేష్ట దాత్రీం దేవీం సుఖాభాం సుఖమఖిల రూపమార్శ్వే ఈ ధ్యాన శ్లోకం చదివి లమిత్యాది పంచోపచార పూజ మొదలుపెట్టాలి లం శ్రీ రాజశ్యామల శ్రీరాజశ్యామలాపరదేవతాయ నమ గంధం సమర్పయామి నమ ఇప్పుడు ఒక పువ్వుకి గంధమద్ది అమ్మవారికి సమర్పించాలి హం శ్రీ రాజశ్యామల శ్రీరాజశ్యామలా నమః పుష్పం సమర్పయామి నమ ఇప్పుడు శ్రీరాజశ్యామలాదేవి యొక్క షోడశనామాలతో పూజించాలి శ్రీ రాజశ్యామల లేదా శ్రీ దేవి యొక్క షోడశనామాలు అయి సంగీతయోగిన్య నమ శ్యామాయ నమ ఐం శ్యామలాయై నమ ఐం మంత్రనాయకాయ నమ ఐం మంత్రిణ్యై నమ ఐం సచివేశాన్య నమ ఐం ప్రధానేశ్యై నమ ఐ సుఖప్రియాయ నమ వీణావత్యై నమ ఐం వైనిక్యై నమ ఐం ముద్రిన్య నమ ఐం ప్రియక ప్రియాయ నమ ఐం నీపప్రియాయే నమ ఐం కదంబేసియై నమ ఐం కదంబ వనవాసిన్యై నమ సదామదాయే నమ ఈ పదహారు నామాలతో శ్రీ రాజశ్యామల లేదా శ్రీ రాజమాదంగేశ్వరీ దేవిని మనం పూజించాలి ఎర్రటి పుష్పాలతో పూజించవచ్చు అలాగే కుంకుమార్చన కూడా చేసుకోవచ్చు ఎం తత్వాత్మికాయే శ్రీ రాజశ్యామలా పరదేవతాయే నమ ధూపం సమర్పయామి నమ ఇప్పుడు అమ్మవారికి ధూపాన్ని సమర్పించాలి శ్రీ రాజశ్యామల వన్య్యతత్వాత్మికాయ నమః దీపం సమర్పయామి నమ నమః అమృత నైవేద్యం సమర్పయామి నమ ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి సం సమ్వతత్వాత్మికాయ నమః తాంబూలాది సర్వోపచార పూజ అని నమః నమ ఈ వీడియోలో లమిత్యాది పంచోపచార పూజ తెలుసుకున్నాము తర్వాత వీడియోలలో శ్యామల అమ్మవారి గురించి మరిన్ని విశేషాలు అమ్మవారి షోడశోపచార పూజ ఎలా చేసుకోవాలో అలాగే అమ్మవారి అష్టోధర శతనామావళి కూడా తెలుసుకుందాము